అంటే బీజేపీ బీఆర్ఎస్ కు సహకరిస్తుంది ఇలాంటి విషయాల్లో అనేవన్నీ అనుమానిస్తున్నారేమో అది మన నెక్స్ట్ విశ్లేషణలో చూస్తాను నేను మన సీనియర్స్ కూడా జాయిన్ అవుతారు కొలీగ్స్ అయితే ఒకసారి మన బెంగళూరు రిత్విక్ ని అడుగుతున్నాను రిత్విక్ ఆ బెంగళూరు లో ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నాయి ఎంత మంది ఎమ్మెల్యేలైనా అక్కడికి వచ్చిన వాళ్ళని అక్కడ భద్రంగా ఈ 5-6 రోజులు కాపలా కాసేందుకు ఎలాంటి ఏర్పాటు చేశారు డీకే శివకుమార్ తనకున్న నెట్వర్క్ తో సార్ మనం గత కాంగ్రెస్ కర్ణాటకలో ఎలక్షన్ల టైంలో కూడా రిజల్ట్ వచ్చిన టైంలో కూడా చూస్తే కాంగ్రెస్ ప్రధానంగా రెండు యాక్షన్లు అనేది పెట్టుకుంది. ఒకటి హంగు వచ్చే సమయంలో ఎలా వ్యవహరించాలి, అలాగే పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన సమయంలో ఎలా వ్యవహరించాలనేది మనకు గత కాంగ్రెస్ కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లు అయితే మనకు ఒక తెలుస్తుంది. ఆ సమయంలో కూడా ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ వచ్చే పరిస్థితుల్లో వారందరినీ కర్ణాటక నుంచి కూడా తెలంగాణకి తరలించాలని చెప్పి అక్కడ ఆ సమయంలో హోటల్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా బుక్ చేసినట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే ఈ పద్యంలో రెండు యాక్షన్ ప్లాన్లు పెట్టుకుని ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే 224 స్థానాలు ఉన్నాయో మ్యాజిక్ ఫిగర్ కంటే దాటి కూడా 236 స్థానాల్లో భారీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వారు క్యాంపులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి బెంగళూరులోనే సీఎం క్యాండిడేట్ ఎన్నుకునే ప్రక్రియ కానీ గవర్నర్ కలిసే ప్రక్రియ కానీ ఇవన్నీ చేపట్టారు. సో ఇప్పుడు కూడా డీకే శివకుమార్ ఆధ్వర్యంలో భారీ విజయం సాధించిన తర్వాత కర్ణాటకలో ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నియమించే సమయం సమయంలో కూడా సిద్ధారామయ్య డికే శివకుమార్ కి ఇద్దరికి జరిగిన సమయంలో కూడా డికే శివకుమార్ కి ఏఐసీసీ నుంచి కూడా ప్రధానంగా ఓటే చెప్తూ వచ్చింది. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాలి, ఏఐసీసీలో కూడా ప్రధాన బాధ్యతలు ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికలు జరిగే ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా కర్ణాటకలో ఏవైతే వ్యూహం పన్నారో వాటిని అన్నింటినీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అధికారంలో ఖచ్చితంగా రావాలని చెప్పి ఏఐసీసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో ఏ విధంగా క్యాంపెయిన్ నిర్వహించారు, ఏవైతే గ్యారంటీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. సో ఒక భారీ విజయం సాధిస్తామని చెప్పి అయితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉందని చెప్పి కూడా గత 2 రోజులుగా డికే శివకుమార్ మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ఉంది. సరే ఎగ్జిట్ పోల్స్ ఏవైనా వచ్చినప్పటికీ కూడా మాకనే సొంత సర్వేస్ ఉంటాయి, మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చెబుతున్నప్పటికీ రెండో ప్లాన్ కూడా పెట్టుకున్నారు. ఏవైనా హంగు వచ్చే పరిస్థితుల్లో పూర్తి మెజారిటీ సీట్లు రాని పక్షంలో వారందరినీ ఒక క్యాంపు కు తరలించాలని చెప్పి ఇక్కడైతే ఒక బెంగళూరులో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. డికే శివకుమార్ కి సొంత రిసార్ట్లు ఉన్నాయి, ఆ రిసార్ట్లలోకే తరలించాలని చెప్పి వారందరినీ పంపించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యాహ్నం సాయంత్రం తర్వాత డికే శివకుమార్ హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. ఢిల్లీ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా బెంగళూరుకు చేరుకోవడం జరిగింది. ఇక కేసీ వేణుగోపాల్ గానీ ఏఐసీసీలో ప్రధాన నాయకులందరూ కూడా బెంగళూరుకు హైదరాబాద్ కు చేరుకోవడం జరుగుతుంది. అట్లాగే మంత్రులు కూడా 6 మంత్రులు కూడా ఇప్పటికే కూడా హైదరాబాద్ కు పయనమైనట్టు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇట్లా మొత్తం కూడా అవకాశం ఏమంటే వారు చేయగలరు అన్ని అవకాశాలను కూడా వారందరూ ఏఐసీసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు డికే శివకుమార్ చక్కబెడుతూ వస్తున్నారు. ఫస్ట్ ఎమ్మెల్యేలను గెలవకు ముందే కూడా మొత్తం కూడా అందరినీ బెంగళూరుకు తీసుకురావాలని చెప్పి నిర్ణయించినప్పటికీ వారు బీఫామ్ తీసుకోవాల్సిన కొన్ని గెలిచిన తర్వాత కూడా కొన్ని ప్రక్రియలు ఉంటాయి కాబట్టి వారందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్దే ఉంటూ పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే గెలిచిన వెంటనే బీఫామ్ తీసుకొని వారందరూ క్యాంపు కు వచ్చే విధంగా కూడా ఏదైనా మెజారిటీ పూర్తి స్థాయిలో రాని పక్షంలో వారందరినీ కాపాడుకునే పరిస్థితులు కూడా చేపట్టాలనే ఉద్దేశంతో కర్ణాటక నుంచి ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ కి తెలంగాణకు చేరుకోవాలని ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలందరూ కూడా కర్ణాటక నుంచి తెలంగాణకు వెళ్తున్నారు. గెలిచిన అభ్యర్థిని వెంటనే కూడా అక్కడి నుంచి తీసుకుని హైదరాబాద్ కు చేరుకోవడం లేదంటే నేరుగా కూడా ఇక్కడ కర్ణాటక నుంచి కూడా 100 కిలోమీటర్ల దూరంలో మైసూర్ రోడ్ లో ఒక రిసార్ట్ ఉంది, ఆ రిసార్ట్ కి తరలించాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఏ విషయం గాని కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత వచ్చే వేవ్ ను బట్టి కూడా వీళ్ళు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికే ఇప్పటికే రాత్రికి రాత్రే తరలించాలని నిర్ణయించుకున్నప్పటికీ కౌంటింగ్ ఏదైతే రిజల్ట్ వచ్చే సమయంలో రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా ఎమ్మెల్యే అభ్యర్థి ఏదైనా గొడవలు జరిగినా గానీ అభ్యర్థి ఉండాల్సిన అవకాశం ఉంటుంది, ఉండాల్సి ఉంటుంది కాబట్టి వారిని కూడా అక్కడే ఉండి ఎమ్మెల్యే ఏదైతే తెలంగాణ కర్ణాటకలోని ఎమ్మెల్యే అబ్జర్వర్లు ఎవరైతే ఉంటారో వారి దగ్గరుండి తీసుకొచ్చే బాధ్యతలు కూడా వారికి అప్పగించినట్టుగా తెలుస్తుంది. రైట్. అయితే దీంతో పాటు అసలు ఎందుకు ఇంత హడావుడి జరుగుతోంది? ఒకటి హంగు వస్తుందని కాంగ్రెస్ పార్టీ
కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ అనుమానిస్తున్నాయా, హంగు ఛాన్సెస్ కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోందా తెలంగాణలో, తెలంగాణ ఎలక్షన్స్లో రేపు రాబోయే రిజల్ట్స్లో అనేది ఒక అంశం. అయితే దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను వచ్చిన కొద్ది రోజులకే కూలదోసి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన గత అనుభవాలు కానీ, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అండ్ టీడీపీ అండ్ అదర్ పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత సరిపడినంత మెజారిటీ వచ్చినా కూడా వాళ్ళందరినీ తీసుకున్న పరిస్థితి కానీ, సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ముందస్తు జాగ్రత్తల చర్యలుగా ఇవన్నీ తీసుకుంటున్నారా? వీటితో పాటు బీఆర్ఎస్ నుంచి రకరకాల ప్రచారాలు బయటకు వస్తూ ఉన్నాయి, అవి సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొడుతూ ఉన్నాయి, లేకపోతే అవి నిజంగానే జరుగుతున్నాయా, లేక కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బీఆర్ఎస్ ముందుగానే మాట్లాడుకున్నది అనే ఒక ప్రచారం జరుగుతోంది, దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ముందుగానే కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎవరైతే ఖచ్చితంగా గెలుస్తారనుకుంటారో వాళ్ళని ముందుగానే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకున్నది అనే ఇంకొక కౌంటర్ ప్రచారం కూడా ఉంది. ఏది కరెక్ట్ అనేది కాదు, కానీ ఇలాంటి ప్రచారాలన్నీ ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ మనకు కావాలంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ అనాలిసిస్ ఇస్తాను.